సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. శ్రావ్య అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. పాప వాళ్ళ అమ్మకి సంబంధించి ఇంట్లో ఒక ఫ్యామిలీ విషయాన్ని మెయిల్లో డిస్కస్ చేసింది. మరి కాల్ చేద్దామండి ఒకసారి. తప్పకుండా. సమస్యకి బహుశా వయసుతో సంబంధం లేదేమో అనిపిస్తా ఉంది కళ్యాణ్ గారు. హలో. హలో శ్రావ్య అండి. అవునండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మీరు మెయిల్ చేశారు కదా? అవును మ్యామ్. ఓకే ఓకే. హాయ్ మా శ్రావ్య. హాయ్ మ్యామ్. హాయ్, మాట్లాడతావా? మరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, వీలుగా ఉందా నీకు? మాట్లాడతాను మ్యామ్. ఓకే, ఏం చదువుకుంటున్నావు తల్లి నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. ఓ వెరీ గుడ్ అమ్మా. ఇది కళ్యాణ్ గారితో మాట్లాడు, డాక్టర్ గారితో. ఏమ్మా శ్రావ్య? అంకుల్. ఎంత ఉంటుందమ్మా వయసు? నాక 20 ఇయర్స్ అంకుల్. ఓకే ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎక్కడ? మా హైదరాబాద్ లోనే కదా? కాదు అంకుల్, మాది బేసికల్ గా నెల్లూరు. ఓ ఐసీ. ఓకే ఓకే. ఏంటి నాన్న, ఏంటి సమస్య ఏంటి? మా మమ్మీ డాడీ డైవోర్స్ తీసుకుంటున్నారు అంకుల్. లాయర్ చుట్టూ తిరుగుతున్నారు, లాయర్ ని కూడా కలిశారు. నాన్న అయితే వారం రోజుల నుంచి ఇంటికి కూడా రావట్లేదు. ఎక్కడున్నారో ఏంటో ఏమీ తెలియదు. అయ్యో ఎంతమంది అమ్మా? నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరైనా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు నీకు? నేను ఒక్కదాన్ని మమ్మీ డాడీకి. అయ్యో, సో వీళ్ళు డైవర్స్ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిందా, ఎప్పటి నుంచో ఉందా ఇష్యూ? 2 నెలల నుంచి అయితే అసలు చాలా దారుణంగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అసలు నార్మల్ గా కాదు, ఇంటినైతే ఇండ్లులా లేదు. ఏది పడితే విసిరేసుకుంటే చాలా గొడవలు అవుతున్నాయి. ఏం చేస్తుంటారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? నాన్నగారు? నాన్నగారికి చిన్న బిజినెస్ ఉంది. నేనైతే ఒకటి అనుకుంటున్నాను. మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆయనతో నేను మా అమ్మని ఒకసారి చూసాను కాలేజ్ నుంచి వచ్చినాక. అది అయిన మరుసటి రోజు నుంచే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి చాలా తీవ్రంగా. ఏం చూసావు తల్లి? ఏంటి చూడటం అంటే? ఏంటి, ఎక్కడ చూసావు? అంకుల్ నాతో చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఒక రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. రైట్. ఇంట్లో ఇల్లు తాళం వేసిందని ఆయనకి ఏమైనా ఇచ్చారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రైట్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అంకుల్ నాతో ప్రవర్తించిన విధంగా కొత్తగా ప్రవర్తించారు. ఏంటో అది, ఎలా అమ్మా? అంటే ఎప్పుడు నాతో మంచిగా బాగా మాట్లాడేవాళ్ళు. ఆయన కంగారుగా డోర్ వేసేసారు. ఆ సందులో నుంచి నేను మా అమ్మని చూశాను. ఆ ఇంట్లో మా అమ్మ ఉంది. అంటే అంకుల్ ఇంట్లో ఎవరు ఉండరా తల్లి? అంకుల్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంకుల్ ఒక్కలే ఉంటున్నారు. అతను ఒక్కడే ఉంటున్నాడు. ఎక్కడ? ఇది కింద ఇల్లా, పై ఇల్లా, పక్కింటిల్లా, ఎక్కడిది? మా పక్కన ఫ్లాట్ అంకుల్. మరి అడిగావా అమ్మా ఇంటికి వచ్చిన తర్వాత? అమ్మని అడిగావా? అమ్మా అక్కడ నీకేం పని అని అడిగావా? నేను అసలు అడగలేకపోయాను. ఎందుకంటే అమ్మ నేను నాకు వెళ్ళొద్దని చెప్పి తను అక్కడికి ఎలా వెళ్తుంది? అదే పాయింట్. నీకు వెళ్ళొద్దని చెప్పటం ఏంటమ్మా? అంటే ఏం జరిగింది? నేను అంకుల్ నాతో చాలా బాగా మాట్లాడేటవాళ్ళు. అయితే ఒక రోజు అంకుల్ కూడా నన్ను కలిసినప్పుడు, నీకు ఎప్పుడైనా ఇలా బోర్ కొట్టినప్పుడు గానీ, ఏమైనా బోర్ కొట్టినప్పుడు గానీ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా దగ్గరికి రా అంటే, ఒక రోజు నేను అలానే అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అది రాగానే మా అమ్మకి ఆ విషయం చెప్తే మా అమ్మ నన్ను తిట్టింది. తిట్టి నువ్వు ఇలా వెళ్ళకూడదు అని చెప్పి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. అలాంటి తప్పు మా అమ్మ ఎలా చేస్తుంది? ఒకటి, అంకుల్ నీతో ఎలా వివరించాడమ్మా? ఈ సోకాల్డ్ అంకుల్ నీ పక్కింట్లో ఉన్న అతను నీతో అంటే ఏ డౌట్స్ గురించి నువ్వు అతని దగ్గరికి వెళ్తావు? అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్సా, దేని గురించి రమ్మన్నాడు? నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకప్పుడు ఎప్పుడన్నా అంకుల్ నీతో ఇంకో విధంగా ప్రవర్తించాడా? పెద్ద పిల్లే కదండి, డిగ్రీ చదువుతున్న పిల్ల కదా. అప్పుడు ఎప్పుడన్నా ప్రవర్తించాడమ్మా? అతని చూపులు గానీ మాటలు గానీ నీకు మిస్బిహేవ్ చేసినట్లు అనిపించాయా శ్రావ్య ఎప్పుడైనా?
నాతో అంకుల్ అయితే చాలా బాగా మాట్లాడేవారు. నాకు ఆయనతో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపించేది అంకుల్ తో, అంత బాగా నన్ను కేర్ చేసేటవాళ్ళు అంకుల్. అలా నాకు ఏమైనా బోర్ కొట్టినప్పుడు గానీ, నేను చదువుకున్నప్పుడు నాకు సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ వస్తే అంకుల్ దగ్గరికి వెళ్ళేది. అది బిహేవియర్ అమ్మా, బిహేవియర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా అభ్యంతరకరంగా? ఎప్పుడు అలా తప్పుగా ప్రవర్తించలేదు కానీ నాకు మాత్రం చాలా బాగా చూసుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. ఓకే, సుమారు ఎంత ఉంటుంది అమ్మా అతని వయసు? ఒక 35 అరౌండ్ అలా ఉంటది. ఓకే ఓకే. ఆవిడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తో వెళ్ళిందా, ఆల్రెడీ పిల్లలు ఉన్నారా తల్లి? వాళ్ళకి ఎవరు లేరు, ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్లే వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. ఓకే, అతను ఏంటమ్మా వర్క్ ఫ్రమ్ హోమ్ అరా ఏంటి, బయట పోడా? లేదు, ఎంఎన్సి కంపెనీలో ఏదో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నారు. రైట్, ఓకే. నాన్నగారికి అయితే నేను అయితే ఏం చెప్పలేదు, కానీ ఆయనతో నేను మమ్మీని చూసిన నెక్స్ట్ డే నుంచి మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా అంటే అతనికి కూడా ఏమన్నా తెలుసు? అంతకుముందు ఎప్పుడు గొడవలు లేవమ్మా అమ్మ నాన్న మధ్యన? దానికి ముందు అసలు ఎప్పుడు లేవు. ఎప్పుడైనా ఏమైనా గొడవ ఉన్నా వెంటనే ఆ రోజే వాళ్ళు వెంటనే షార్ట్ అవుట్ చేసుకునేటోళ్ళు. ఇంత పెద్ద గొడవ ఎప్పుడు చూడలేదు, విడిపోయేంత. ఇప్పుడు అమ్మ డాడీ కలిసి లేరమ్మా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ప్రెసెంట్ అమ్మతో ఉన్నావా డాడీతో ఉన్నావా? నేను పైన టెరెస్ మీద ఉన్నాను. కాదు, ఇప్పుడు అమ్మ డాడీ కలిసే ఉన్నారా విడిపోయారా? మమ్మీ డాడీ అయితే డైవోర్స్ తీసుకోబోతున్నారు, లాయర్ షిట్ తిరుగుతున్నారు. నాన్న అయితే 10 రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదు. డాడీ రావట్లే ఇంటికి? అయ్యో, రావట్లే. ఎక్కడ ఉన్నారో, తిన్నారో లేదో ఏమీ తెలియదు. అరే చిన్నపిల్లలు, నువ్వు ఇంత బాధ మాతో చెప్పుకుంటే కనుక అసలు ఎలా తట్టుకుంటున్నావు అమ్మా? నాకు వాళ్ళ ప్రేమను మిస్ అవుతున్నాను, నా స్టడీస్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ అంకుల్, మీరే వాళ్ళిద్దరిని కలపండి. నువ్వు మాతో మాట్లాడుతున్నావు కదా నాన్న, అదేనమ్మా నీకు డైవర్స్ తీసుకోవటం ఇష్టం లేదు, వాళ్ళిద్దరు కలిసే ఉండాలి, లాయర్ల చుట్టూ తిరగకూడదనే మాకు కాల్ చేసావు, మాకు అర్థమవుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, నీ 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 గట్ ఫీలింగ్ ఏంటమ్మా? అమ్మ నిజంగా తప్పు చేసి ఉంటుందా? కానీ అది చూసాను కాబట్టి నాకు ఎక్కడో అమ్మ తప్పు చేసిన దాని వల్ల మా ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయి అంటున్నారు. నాన్న కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి, అవి ఇవి అని మాట్లాడుతున్నారు. కానీ నాకు ఏ ఒక్క విషయం సరిగ్గా తెలియదు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అడిగేవా అమ్మని, అమ్మ ఎందుకమ్మా అక్కడ నీకేం పని అని అడిగేవా? అడగలేదు. అలా చూసిన మరుక్షణమే నా గుండె పగిలిపోయింది. అడిగే ధైర్యం కూడా సరిపోలేదు. ఈ లోపల ఈ గొడవలు అవటం, వాళ్ళిద్దరు దూరం అయ్యే ప్రయత్నం చేయటం, విడాకుల గురించి ఆలోచించటం, ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయినాయి. వెంటనే జరిగిపోయి వాళ్ళు చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళ ప్రేమను కూడా మిస్ అవుతున్నాను నేను. సరే నాన్న, ఇంతకంటే మించినటువంటి కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూస్ నేను మిమ్మల్ని అడగలేను. అమ్మగారు ఉంటే కనుక ఒకసారి. ఏమ్మా అమ్మగారి పేరు? మమ్మీ పేరు సుజాత. సుజాత, ఓకే. ఎక్కడున్నారు అమ్మ? ఇక్కడే ఉన్నారు, నీతోనే ఉన్నారా? ఇదే ఫోన్ లో మాట్లాడచ్చా, ఫోన్ కలపాలా? ఫోన్ కలపాలి. అమ్మ కింద ఉన్నారు. నువ్వు టెరెస్ మీద ఉన్నావా? అదే బెటర్ లేండి, తన ముందు ఏం మాట్లాడతాం ఫేస్ టు ఫేస్. ఓకే సరే అమ్మ, అయితే కలిపి తల్లి చూద్దాం. సరే అంకుల్. అసలు అమ్మ ఇటువంటి పరిస్థితుల్లో అది మాట్లాడటానికి మనతో అసలు మామూలుగా ఉండదమ్మా. అంటే నేను మినిమం అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మినిమం ఎథిక్స్ కూడా ఎలా మర్చిపోతున్నారు కళ్యాణ్ గారు. రోజులు అనుకో నిజమే, ఇదేనేమో కలికాలం అంటే అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. కలికాలం ఎంత ఇంత ఇదిగా ఉంటది అని కూడా అనుకోలేదమ్మా. అవును, అమ్మ నాన్న విడిపోకూడదు అనే పరిస్థితి అమ్మాయికి ఏం కర్మ ఈ రోజు వచ్చా మాట? హలో మమ్మీ, ఎక్కడ వెళ్ళావే? హడావుడిగా బయటకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? చూసుకుంటున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఎవరో ఫ్రెండ్? అదే కాలేజ్ లో నాతో పాటు ఉంటుంది కదా స్వప్న అని, వాళ్ళ ఇంటికి వచ్చాను. చెప్పకుండా వెళ్ళిపోయావు? అది కాదమ్మా, అయితే సుమన్ టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా అందమైన జీవితం అని. అవును, అదే వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడే? దేని గురించి మాట్లాడావమ్మా? అదే నువ్వు నాన్న విడిపోతున్నారు కదా. నేను నాన్న విడిపోయేదానికి? సరే చెప్పు. అదే వాళ్ళు నీతో మాట్లాడతారంట, మీరు విడిపోవడం నాకు ఎంతగానో నచ్చేసమ్మా. వాళ్ళతో మాట్లాడితే నువ్వు అట్లీస్ట్ నీ నిర్ణయమైనా మార్చుకుంటావని. పాప మెయిల్ పెట్టింది మాకు, ఒకసారి మా అమ్మా నాన్నని కలపండి ప్లీజ్ అని. అది చూసిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీగా మీది మీతో మాట్లాడటం జరుగుతుందండి. మీకు తెలియకుండా మీతో మాట్లాడుతున్నాం, మరోలా భావించొద్దు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్.
అంటే కాదమ్మా, ఇప్పుడు పాపని ఇంక దీనికి మించి మీరు ప్రశ్నలు అడగక్కర్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పుకునేటువంటి పొజిషన్లో లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. అసలు ఇటువంటి పరిస్థితి మనం పిల్లలు క్రియేట్ చేయడం కూడా దురదృష్టకరం చాలా. ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే సుజాత గారు, తను బేసికలీ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, ఈరోజు మీరిద్దరు విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది, దాని వెనక అట్లా కారణం ఏంటి అనేది అమ్మాయికి అర్థం కావట్లేదు. కానీ చూసినటువంటి ఒక కారణాన్ని మాత్రం నాకు చెప్పింది, ఏదైతే కనుక తన కాలేజ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒక తాళాల గురించి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పక్కింటి అంకుల్ ఇంట్లో మీరు ఆ మూలను కనిపించారంట. ఒక రోజు కనిపించేటప్పటికి ఈ అమ్మాయి మనసు చాలా గాయపడి, అంతకు ముందే ఏంటంటే ఈ అమ్మాయికి మీరు చెప్పారంట అంకుల్కి మరి అంత సాన్నిహిత్యంగా ఉండద్దమ్మా, రోజులు బాగాలేదు అని చెప్పి ఈ అమ్మాయికి జాగ్రత్త చెప్పి మీరు అమ్మాయి కోసం చెప్పడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల అంటే తను ఎక్కువ క్లోజ్ గా ఉండడం అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు అంటే మగవాళ్ళు ఎలా అంటే చిన్నపిల్లల్ని ఎలా మాయ చేస్తున్నారో అందరికి తెలిసిన విషయమే కదా సార్. అది చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంతేగాని అది చూసిన దానికి ఏమైంది. మరి మీరు అంటే మీరు మీ హస్బెండ్ విడిపోవడానికి కారణాలు ఏంటమ్మా, తెలుసుకోవచ్చా? అది హస్బెండ్ విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి కదా మేడం, 10 ఇయర్స్ గా ఒకటే టార్చర్ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చెప్పుకోలేము ఎందుకంటే పిల్లలకు చెప్పుకోలేము కదండి. అవన్నీ మీకు అంటే మీకు చెప్పమంటే నేను చెప్తాను పిల్లలకి. మిస్కమ్యూనికేషన్ అవుతోంది కదా మీకు పాపకి కూడా కలిపి. అందుకు ఇక్కడేంటంటే మీరు మీ భర్తకి మధ్యన ఉండేటటువంటి భేదాభిప్రాయాల వల్ల మీరు ఈ నిర్ణయాన్ని తీసుకునేటటువంటి ఆలోచన ఉంటే కనుక అది పర్వాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాపకి ఒక లింకప్ ఏర్పడింది. అంటే తను చూసిన దాని కారణం వల్లే తల్లి తండ్రి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎప్పటికి కూడా ఏంటంటే తల్లిదండ్రులు విడిపోయేటటువంటి పరిస్థితి వస్తే కనుక డిఫరెన్సెస్ ఉంటే కనుక ఓకే కలిసి ప్రయాణం చేసేదానికంటే విడిపోయి హ్యాపీగా ఉండటం మంచిది అనుకునేటటువంటి ఉద్దేశం. కానీ పిల్లలకి తల్లిదండ్రుల మీద దురాభిప్రాయం ఉండకూడదు. ఇప్పుడు మా అమ్మ ఆ తప్పు చేసింది నా కళ్ళతో నేను అది చూసిన వల్లే, అదే కారణానికి ఈరోజు అమ్మ నీ తండ్రి అసహించుకుని వీళ్ళిద్దరు విడిపోతున్నారు అనేటటువంటి ఆ చిన్నపాటి ఆ లేత మనసుల్లో అది పడకూడదు ఆ బీజం. ఎందుకంటే కనుక మీరు విడిపోతే కనుక గౌరవంగా తల్లిదండ్రులుగా మీరు బతకండి. అంతేగాని ఏంటంటే ఈ విధమైనటువంటి ఇంప్రెషన్ పిల్లల్లో క్రియేట్ చేసి మీరు విడిపోయి బతకడం మంచిది కాదు. చెప్పండి. అదే కాదు కదా సార్, అదే కాదు కదా, మీరు క్లారిటీ ఇవ్వండి మా సమస్యలో. పాప క్లారిటీ ఇవ్వండి. అందుకనే సార్, తను ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ వేసుకుంటూనే ఉంటారు. చిన్న వాటికి చిన్న ఇష్యూ కూడా పెద్దగా చేస్తారు. అవన్నీ అంటే 10 ఇయర్స్ నుంచి నేను పడుతున్న ప్రాబ్లమ్స్ అన్ని తను క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మేము విడిపోవాలనుకుంటాం. ఎందుకు ఇప్పటి వరకు పడించాలి, ఇంకా మేము విడిపోతే బెటర్ అనిపించింది నాకు. అని నేను దాన్ని బాగా చూసుకున్నారు. ఇప్పుడు నీకే అన్యాయం చేయలేదు. చిన్నప్పుడే నిన్ను కానీ నన్ను కానీ చాలా బాగా చూసుకున్నారు, ఏది కావాలని ఇచ్చారు. అలాంటి రోజు నాన్నకు అన్యాయం బాగా చూసుకున్నారని నీకు తెలుసమ్మా. ఒక కోణంలోనే నీకు తెలుసు, ఇంకో కోణంలో నాకు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో. కాదమ్మా కాదు, ఇప్పుడు పాప పెళ్లి వయసుకి వచ్చేస్తుంది, ఇంచుమించుగా ఒక 5-6 ఏళ్లలోపు పెళ్లి చేసేస్తారు. ఇలాంటి టైంలో ఇంత లాంగ్ జర్నీని మీరు ఏదైతే ట్రావెల్ చేశారో దాన్ని వద్దు అని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. మీరేమో హౌస్ వైఫ్, ఏంటి ఎట్లా ఏ ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అలా అనిపించాలి కదా. ఇప్పుడు నేను వద్దనుకున్నది అంటే నేను పడుతున్న టార్చర్ మీకు తెలియదు కదా. ఆ టార్చర్ ని ఇప్పుడు ఇంకా నేను భరించే ఓపిక నాకు లేదు. అందుకనే నేను డైవర్స్ తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఆ టార్చర్ చెప్తే గానీ తెలియదు కదా. చెప్పండి అసలు కారణం, చెప్పండి అమ్మా. మేము వెయిట్ చేస్తున్నాం శ్రావ్య, 2 నిమిషాలు ఓపికగా వినమ్మా. చిన్న విషయం కూడా టార్చర్ పెడతారండి. చిన్న విషయాన్ని కూడా పెద్దగా గొడవ చేయడము, ఎవరితో మాట్లాడినా గొడవ చేయడము, అత్తంతో ఎందుకు మాట్లాడము, ఇతనితో ఎందుకు మాట్లాడము అని చెప్పడము, పిల్లలకి ఏం కావాలన్నా కొని పెట్టడానికన్నా ముందుగా అది ఎందుకు ఇది ఎందుకు. ఏ చిన్న విషయం, మొన్న శ్రావ్యకే కావాల్సి వచ్చింది, 10 డేస్ అడుక్కుంది నన్ను. 10 డేస్ అడుక్కొని తర్వాత తీసుకొచ్చి పెట్టాను, దాన్ని అడగండి. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దగా ఇష్యూ చేస్తారు తను. అమ్మా మీరు చిన్న విషయం అంటున్నారు కానీ బలమైన కారణం చెప్పట్లేదమ్మా. చేస్తారా ఆయన, లేకపోతే ఇంట్లోకి మీకు కావాల్సిన ఖర్చులకి కానీ లేకపోతే బాధ్యత మరిచి ఉంటున్నారా ఆయన?
ఖర్చులు అంటే 100 రూపాయల ఖర్చుకి 10 రూపీస్ ఇస్తే సరిపోదు కదా మేడం. అలా అంటే చూడడం అందరు ముందర మంచిగా ఉంటారు, లోపల లోపల నన్ను టార్చర్ పెడుతుంటారు, నువ్వు వాళ్ళతో మాట్లాడవా వీళ్ళతో మాట్లాడవా, అనుమానం. అవును మేడం, చిన్న విషయాన్ని కూడా వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, కూరగాయలు కొంటున్నా గానీ అర్థమైంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 20 సంవత్సరాలు మా ప్రయాణంలో 10 సంవత్సరాలు బట్టి అతను అనుమానంతో మనని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. దానివల్ల నేను తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను విడాకులు తీసుకోవాలనుకుంటాను. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడే ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, ఈ 2 నెలలు బట్టే మీ గొడవలు ఇంకో లెవెల్కి ఎందుకు వెళ్ళి, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటి, దేనివల్ల అతను అలా రియాక్ట్ అవుతున్నాడు, వాస్తవాలు చెప్పండి. సార్ ఇప్పుడు విడిపోవడానికి దానికి ఒక చిన్న కారణం ఉంది సార్. అయితే ఏంటంటే అది ఇన్ని రోజులు నేను ఎప్పుడు అంటే నన్ను ఎప్పుడు ఒక అంటే ఒక పని మనిషిగా చూసుకునే పర్సన్ ముందర నన్ను ఒక యువరాణి లాగా చూసుకునే పర్సన్ నాకు దొరికారండి. రియల్ చెప్పండి. అందుకే అంటే ఇలాంటి పర్సన్ ముందర నేను ఉండలేకపోతున్నాను సార్. తన చూసే ప్రేమ అభిమానం అసలు భర్త మీకు ఆఫ్టర్ ఆల్ కింద కనిపించాడు. చెప్పనండి మేడం, చెప్పండి తల్లి, చెప్పండి కథ బాగా ఉంది, చెప్పండి. నేను ఏమనుకోకండి చెప్పండి. అంతే కదా సార్, ఇప్పుడు ఎప్పుడు నన్ను చెత్త వేస్ట్ పేపర్ లాగా చూసుకుంటున్నప్పుడు తను నన్ను మంచిగా చూసుకునేటప్పుడు తనతోనే జీవితం లైఫ్ గడపాలని నాకు అనిపిస్తుంది కదా సార్. మహాపురుషుడు ఎవరి గురించి చెప్తున్నారు, వర్ణించటం చచ్చిపోతున్నాం. పక్కింట్లో ఒక సుధాకర్ గారు అనే ఒక పర్సన్ ఉన్నారు, అతనే నాకు చాలా బాగా మంచి లైఫ్ ఇస్తారని నాకు నమ్మకంతో నేను తనతో విడిపోవాలనుకుంటున్నాను సార్. అమ్మమ్మమ్మమ్మమ్మ ఇన్ని ఇన్ని సెన్సేషన్ న్యూస్ తట్టుకోలేము అమ్మ, పక్కన పాప గుండె పగిలి చచ్చిపోద్ది. అలా కాదు, మీరు ఒక్కొక్కటి చెప్పండి, మీరు ఇంత ఇలా ఇప్పుడు తాళాలు ఎవరి దగ్గర అయితే పాప పెట్టిందో, ఏ డోర్ మధ్యన గ్యాప్లో మిమ్మల్ని చూసిందో, ఆ వ్యక్తి తడబడుతూ తలుపేసాడో, పాపని దగ్గర తీసుకోవటానికి ప్రయత్నం చేశాడో అంతకుముందు, అతని గురించి మీరు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి సుధాకరు, ఈ వ్యక్తి ఒకటేనా, ఆ వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పే సుధాకర్ ఒకటేనా? అమ్మాయి అమ్మాయిని కొంచెం ఎక్కువ క్లోజ్ అవుతున్నారు తన్ను. ఆయన దగ్గరికి నేను తప్పు చేశాను, తప్పు చేయకూడదు, అలా చేయకూడదు. అవును అవును, అది అది నువ్వు చిన్న పిల్లవి, తప్పు చేస్తే నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో చెప్పడానికి. చిన్నపిల్ల చేస్తే తప్పు, పెద్ద పిల్లలు చేస్తే తప్పు కాదా? అలా కాదు సార్, తల్లి అంటే చిన్నపిల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పి తను చెప్పడానికి వెళ్ళాను. తను తీసుకున్న కేరింగ్ అంతా నాకు నచ్చింది, అందుకనే తనతో నేను కమిట్ అయ్యాను. అది తప్పని నాకు అనిపించడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది కదమ్మా, మరి అమ్మాయికి అతను డైవర్స్ ఇస్తాడు, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేస్తావా? అంటే ఏంటమ్మా అమ్మ, ప్రెగ్నెన్సీకి ఆడవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మగవాళ్ళు పక్కింటి ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకోవటం అనేది మీ టెక్స్ట్ బుక్ డిక్షనరీ ప్రకారం అది కరెక్టా? ఇంట్లో మగవాళ్ళు మంచిగా చూసుకుంటే వేరే ఆడవాళ్ళకి తన భార్యకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని అవసరం ఉండదు కదా సార్. ఇప్పుడు మీరు పచ్చిగా మాట్లాడుతున్నారు, నేను పచ్చిగానే మాట్లాడతాను. ఇది ఎన్నోదమ్మా, ఇప్పుడు ఈ పక్కింటోళ్ళతో వ్యవహారం అనేది మీకు ఎన్నోది? ఇది మొదటదా? ఇంతకు ముందు కూడా చాలా కార్యక్రమాలు నడిచినాయా? పక్కన ఒక కూతురు లైన్లో ఫోన్ మీ మాట అంతా ఆలకిస్తుంటే ఇప్పుడు వరకు ఎంతో గొప్పగా చెప్పింది ఒక తల్లి గురించి, ఆ అమ్మాయి లైన్లో ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ కూడా మీరు ఇలా తీసేసి, ఎస్ అండి తప్పేంటంటే మొగుడు బాగా చూస్తే ఇక్కడ ఉంటాను, లేదంటే పక్కింటి మొగుడు బాగా చూస్తే అక్కడ ఉంటానని మీరు మాట్లాడే భాష ఎలా ఉంది అంటే కనుక ఇదేదో మీ ఇంట్లో ఒక సాంప్రదాయం ఆనవాయితీగా చెప్తున్నారు సార్. మొగుళ్ళు ఉన్నది లేదని ఏలే సార్, వాళ్ళు మనస్తత్వాలు మంచిగా చూసుకుంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళగా చూసుకుంటే ఏ ఆడది అలా చేయదు సార్. మా కనీసం ఆడవాళ్ళకి ఇచ్చే మినిమం వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు సార్. అట్లా ఇచ్చేదిగా ఉంటే
మేడం సుజాత గారు, ఒకటే మీకు మాటలు రావట్లే, చూసారా మీరు మాటలు దొరులుతున్నాయి, ఇక్కడ తడబడుతుంది, ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు మీరు పిచ్చి మెంటల్ పని చేశారని చెప్పి. మీ మనస్సాక్షికి తెలుసు ఇదే 2 నెలలకు క్రితం ఈ మగాడు ఎవడైతే కనుక పరిచయం అవ్వకముందు మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి నా ముగ్గురితో ఈ ప్రాబ్లం ఉందండి ఏం చేయమంటారు ఈ హింస భరించలేకపోతున్నానని చెప్పుంటే కనుక మీకు పాదాభివందనం పాలాభిషేకం చేసి ఉండేటటువంటి వాళ్ళం మీరు. అమ్మా రా అమ్మా కూర్చో, నువ్వు ఒక స్త్రీ నీ కాళ్ళ మీద నువ్వు బతకగలవు, ఇలాంటి హింస పెట్టేటటువంటి మగవాళ్ళతో నువ్వు కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాడినన్నా కౌన్సిలింగ్ తీసుకురా, నువ్వన్న విడాకులు తీసుకో అని పద్ధతిగా చెప్పి ఉండేవాళ్ళం. మీరు ఏంటంటే వెనకదారి నుంచి వచ్చారు, బ్యాక్ డోర్ నుంచి వచ్చారు, ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఒక మగాడితో కనెక్షన్ పెట్టుకున్నారు, అది కూడా ఏ మగాడితో, కూతుర్ని జాగ్రత్త చేస్తూ అమ్మ అలాంటి మగవాళ్ళు ఉంటారు జాగ్రత్త, అలాంటి వాళ్ళు నువ్వు ట్రాప్ అవుతావు జాగ్రత్త అని చెప్పి మీ కూతుర్ని ఇప్పుడు మీ అమ్మ ఏమనుకుంటుంది, అమ్మ కేవలం నన్ను పక్కన పెట్టాను వెనకతల కారణం ఏంటంటే నేనెవరినో నచ్చినటువంటి వ్యక్తితో వెళ్ళిపోయి నా గురించి జాగ్రత్త పట్టడం కాదు, అమ్మకి గోల్డెన్ ఛాన్స్ పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నన్ను బైపాస్ చేసి అమ్మ అక్కడికి వెళ్ళిందని అనుకుంటూ ఉంటుంది. మీరు అప్పుడు చేయవలసిందమ్మా, నిజంగా మీ మొగుడు అంటే కనుక మీకు అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇప్పుడు కాదు. మీరెందుకు సెలెక్షన్ క్రైటీరియాలో ఒక మగాడిని పెట్టుకుని వాడిని టిక్ బాక్స్ పెట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు మీ మొగుడు గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు డైవర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అంతకుముందు ఎందుకు మాట్లాడేది అబ్సల్యూట్ నాన్సెన్స్. చిన్నపిల్ల ఉంది కాబట్టి నేను ఇంకా శ్రావ్య ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇంకా పచ్చిగా ఇంకా ఓపెన్ గా నేను మీతో మాట్లాడచ్చు, 10 నిమిషాల్లో మీ మైండ్ సెట్ నేను మార్చగలను, ఇది తప్పమ్మా మీరు చేస్తుంది అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పటి వరకు ఏంటంటే అమ్మ నాన్న విడిపోతారు బాబోయ్ నన్ను కాపాడని అనేటటువంటి అమ్మ ఈరోజు తూర్పు తిరిగి దండం పెట్టి మా అమ్మ ఇంత దిక్కుమాలింది అనేటటువంటి పరిస్థితికి వస్తుంది ఈరోజు అమ్మాయి. దయచేసి తల్లుల పరువులు ఇలా తీయకండి అమ్మా, తల్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక గొప్ప బంధాన్ని ఈరోజు సుజాత గారు మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 20 ఇయర్స్ అనుభవం ఉండేటటువంటి పెళ్లి అనేటటువంటి పవిత్ర బంధంలో ఉండేటటువంటి అనుభవం ఉండేటటువంటి ఒక స్త్రీగా 1% కూడా మీరు మాట్లాడట్లేదు, ఏం నేర్పిస్తున్నారా ఎథిక్స్ మీరు పిల్లలకి? ఏమమ్మా మాట్లాడుతున్నావు, రెస్పెక్టివ్ లేదని చెప్పి ఇంకొక అక్కన్న సంబంధం పెట్టుకుంటావా తల్లి? అసలు అలాంటప్పుడు మీరిద్దరు అతను ఆ విధంగా పరిగెడితే నువ్వు ఈ విధంగా పరిగెట్టేటట్టయితే కనుక ఆ బిడ్డనే కనకుండా ఉండవలసింది, ఎందుకు అమ్మాయిని ఉండబుద్ధి కూడా కావట్లేదు, ఇంకా ఇంత విన్నాక నాకు ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు. ఒక్క నిమిషం నాన్న శ్రావ్య, అమ్మకి ఏదో కళ్ళు బయలుగా ఉన్నట్టున్నాయి, ఏం అర్థం కావట్లేదు ఇవిడికి. కాదమ్మా ఏమంటారు, ఇప్పటికైనా కూడా ఉన్న పరువు ఎలాగా పోయింది, ఇంకా పరువు తీసుకునేటటువంటి పరిస్థితికి దిగజారకండి ఈరోజు. మీకు ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, డిప్రెషన్లో చేస్తున్నారా, ఇంకోటి ఏదన్నా అతను ఏమన్నా బ్లాక్మెయిల్లో చేస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు అసలు ఇది. సుజాత క్షమించండి నన్ను, అట్లీస్ట్ ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ అన్న దానికి నువ్వు ఒప్పుకుంటే ఆ పిల్ల జీవితంలో కొద్ది మీ యొక్క స్కేల్ పెరుగుతుంది అని చెప్పి, నీ మీద ఉండే గౌరవం పెరుగుతుంది అని. ఇంకా పరువు తీసేసుకుంటున్నావు కదమ్మా, అట్రాక్ట్ అవుతారండి మగాలు, అందంగా ఉంటే అట్రాక్ట్ అవుతారండి, స్మార్ట్ గా ఉంటే కనుక అట్రాక్ట్ అవుతారండి. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు, ఏమైనా టీనేజరా? ఇన్ని రోజులు పడి ఇప్పటికి ఇంకా చాలా లైఫ్ వద్దు, ఇంకా మంచిగా ఉండాలి అనుకుని నేను వెళ్ళిపోండి తల్లి, గౌరవంగా వెళ్ళిపోండి, విడాకులు తీసుకుని గౌరవంగా వెళ్ళిపోయింది, గౌరవప్రదంగా వేరే మగాడికి విడాకులైనటువంటి మగాడు కానీ, పెళ్లి కాడినటువంటి మగాడు కానీ, భార్య చనిపోయినటువంటి మగాడు కానీ, ఎవడన్నా ఉంటే కనుక తాళి కట్టించుకోండి బాగుంటది. ఇదేంటమ్మా నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవటం, ఇది ఎక్కడ సాంప్రదాయం అమ్మా? కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుంది కదా, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అవన్నీ అనవసరం కదా వీళ్ళ సబ్జెక్టు, వీళ్ళకి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ మొగుడు బాగాలేదు కాబట్టి ఆ మొగుడు బాగున్నాడు కాబట్టి అక్కడ ఉండాలి అంతే. వినడానికి మాట్లాడటానికి చాలా చండాలంగా అనిపిస్తోంది అమ్మా. మాకే మా అనుభవమే సరిపోదు ఇలాంటి ఇటువంటి మాటలు వింటూ ఉంటాయి కనుక. మీరు అక్కడ కూర్చుని పిల్లకి మా నయాన భయాన మంచి చెడ్డలు చెప్పవలసినటువంటి మీరు ఇలా కూడా జీవితం బతికేయచ్చు అంటే ఏముందమ్మా? ఇప్పుడు మీరు కాపాడుకోకపోతే ఆ వ్యక్తి మీ పాపతో కనెక్ట్ అయిపోయేవాడు కదా, దాన్ని బట్టి అర్థం కావట్లేదు అతని క్యారెక్టర్ ఏంటని. అంటే తల్లి కాకపోతే పిల్ల, పిల్ల కాకపోతే తల్లి, లేకపోతే ఇంకొకరు, అలాంటి వాళ్ళతో మీరు మిమ్మల్ని బాగా చూసుకుంటారని మీరు ఒక సర్టిఫికెట్. ఒకసారి రండమ్మా, మా నంబర్ ఇస్తాను, ఇలా పబ్లిక్గా ఆ పాప ఎదుర్కొంటూ మాట్లాడుకోవటం అస్సలు బాగాలేదు.
మీకు కళ్ళు మూసుకుపోయినాయి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ కా అనేటటువంటి సబ్జెక్ట్ తో కళ్ళు మూసుకుపోయినాయి మీకు. సుజాత గారు, మీరు దయచేసి పాపను పక్కన పెట్టండి. అమ్మ శ్రావ్య, నువ్వు ఇప్పుడు అప్పుడే అమ్మ నువ్వు కాస్త ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అసలు ఏ మూలకు వచ్చింది, ఏ స్థాయికి వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదు. నిజంగా నేను చెప్తున్నాను కదా, వాళ్ళతో మాట్లాడాలి కళ్యాణ్ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరితోనూ మాట్లాడాలండి. ఇది ఒకరితో భర్తతోనూ మాట్లాడాలి. మేడం నేను వస్తానులే మేడం, ఆయన్ని పిలవకండి, ఎందుకంటే ఆయనకి తెలీదు ఇవంతా. నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిస్తే ఇప్పుడు ఒకటి అంటే నా ఉద్దేశం తప్పుగా అనుకోకండి, అతనికి తెలియకుండానే మనం ఇది మాట్లాడదాం. ఫస్ట్ మీరు రండి, ఎందుకంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మీరు ఏ విధంగా ఈ కొత్త మనిషికి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ అనుమానం పడేటటువంటి భర్తని ఇక్కడ కూర్చోపెట్టి ఏమయ్యా నీ భార్య ఇలా చేసింది అంటే కనుక, అవునండి ఇప్పుడు కాదండి 20 సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉందని అతను అంటాడు. ఇంకా అప్పుడు పెళ్లి పెటాకులైనట్టే ఆ అమ్మాయి రోడ్డు మీద పడినట్టే ఆ చంటిబిడ్డ. నేను చెప్పేది ఒకే ఒక అంశం, మీరు ఫస్ట్ వచ్చి మాతో మాట్లాడండి. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు, అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఫస్ట్ ఆలోచించిన తర్వాత శ్రావ్యకి సర్ది చెప్పి ఈ ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అవసరం ఉంటే కనుక మీ భర్త కంటే ఆ మహానుభావుడితో ఫస్ట్ మాట్లాడాలి. ఆడవాళ్ళని ఏంటంటే ప్రెగ్నెన్సీ అని చెప్పి పుట్టింట్లకు పంపించి ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు చూడండి, అతనితో ఫస్ట్ మాట్లాడాలి. సో నీతో పాటు కావాలంటే అతనితో మాట్లాడి అసలు మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు అన్నది మాట్లాడుకున్న తర్వాత అవసరం ఉంటే మీ భర్తతో మాట్లాడదాం, లేదంటే ఇంకో దారి ఏదన్నా ఆలోచించుకో. అప్పటి వరకు మీరు పెళ్లి పెటాకులని ఆలోచించి మాకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది తల్లి, ప్లీజ్. ఒకటే అమ్మా, నువ్వు ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే బహుశా ఏంటంటే ఇంత అనుభవం ఉన్న మాకే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఈ సబ్జెక్టు నీ పసిప్రాణ నీకు ఎలా అనిపిస్తుందో మాకు అర్థం అవుతుంది. కొంతకాలం ఏంటంటే ఎటువంటి ఇంప్రెషన్కి రావద్దు, ఎటువంటి ఆలోచనకి రావద్దు. వాస్తవానికి నిన్ను కాన్ఫరెన్స్లో మాట్లాడి సబ్జెక్ట్ ఈ విధంగా తిరుగుతుందని అది నేను కూడా ఊహించలేదు. కానీ ఎప్పటికైనా నీకు తెలియవలసినటువంటి నిజమే కాబట్టి కొద్దిగా నువ్వు ఓపిక్గా ఉండమ్మా. అమ్మ తెలుసో తెలియకో ఒక తప్పుదోవలో వెళ్ళింది, అది సరిచేసేటటువంటి బాధ్యత నా మీద ఉంది. ఐ ప్రామిస్ యూ ఫర్ దాట్. ఓకే, అమ్మాయిని కొంచెం నా పైన ఒపీనియన్ మార్చండి మేడం, కొంచెం ఆ మాట కన్నా వచ్చు, అట్లీస్ట్ నా మీద ఒపీనియన్ మార్చండి అనే స్టేజ్ కైనా ఈ 10 నిమిషాల్లో మేము తీసుకొచ్చాం సంతోషం. భగవంతుడా, సరేనమ్మా మాట్లాడదాం మళ్ళీ, ఎందుకంటే పాపుండగా పబ్లిక్ లో మాట్లాడాలనిపించట్లేదు కళ్యాణ్ గారు నాకైతే. పర్సనల్ గా మీరు మాట్లాడదురు తప్పకుండా. రైట్ అమ్మా, అంటే పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి. పిల్ల ఎక్కడ తప్పు చేస్తుందో అని నేను కనెక్ట్ మాట్లాడటానికి చాలా అసహ్యంగా అనిపిస్తోంది కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ అమ్మాయితో మీరు మాట్లాడాలండి. నాకు తెలుసు ఆవిడ మెంటల్ కండిషన్ కరెక్ట్ గా లేదని నాకు అనిపిస్తా ఉంది పర్సనల్ గా. తప్పకుండా మాట్లాడండి, నో వర్డ్స్ ఓన్లీ యాక్షన్స్. అంతేనండి, అంతే. రైట్ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.